పై ఉత్తర్వులు ఇవ్వండి అంటూ కొత్త పిఆర్సీతో ప్రయోజనం ఏమి లేదు, జీతం పెరిగి జీతం తిరిగి చెల్లించాల్సి వస్తుంది. హెచ్ఆర్సీని 20 ఏప్రిల్ నుండి వర్తింపజేయాలి యూటీఎఫ్. ఇక్కడ నిన్న పెద్ద ఎత్తున ఫ్రంట్ పేజీ బ్యానర్ వీళ్ళు ఇద్దరు వేశారు కదా, ఒక్క ఉద్యోగ సంఘం కూడా స్పందించలేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కుదిరిన ఒప్పందాన్నే అమల్లోకి తీసుకొస్తున్నారు. లేదంటే నిన్న ఉద్యోగులు ఊరుకునేవాళ్ళ. ఇక ఏమీ లేకపోయేటప్పటికీ అంటే రెచ్చగొడదామన్నా కూడా అది అవ్వకపోయేటప్పటికి ఇప్పుడు చివరికి ఈ ముక్క ఒక ముక్క అది కూడా యూటీఎఫ్కి సంబంధించి, యూటీఎఫ్ వామపక్షానికి సంబంధించినటువంటి సంఘం, దాన్ని మాత్రమే టచ్ చేసినటువంటి. అంటే వీళ్ళు వార్తల్ని వార్తలుగా ఇస్తున్నారు, అంటే వార్తలని ఇస్తున్నారు, ఆ వార్తలని తమ కోరుకున్నటువంటి రీతిలో తప్పించి నిజమైన వార్తని వార్తగా ఇవ్వలేకపోతున్నారన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ. లేకపోతే సాక్షి స్నేహశీలి సెలవిక అంటూ గుండెపోటుతో మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణము, హైదరాబాద్లో తన నివాసంలో ఛాతి నొప్పితో సోఫాలో ఒరిగినటువంటి మంత్రి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరోవైపున ఉప్పొంగిన తూర్పు తీరం అంటూ దేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిన భారత్ నౌకాదళ పాఠవాన్ని సమీక్షించిన త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఐఎన్ఎస్ సుమిత్రా నుంచి రామ్నాథ్ పిఎఫ్ఆర్ సమీక్ష, యుద్ధ వాతావరణాన్ని తలపించిన విశాఖ తీరం, ఉత్కంఠగా సాగిన యుద్ధ విమానాలు హెలికాప్టర్లతో విన్యాసాలు, పిఎఫ్ఆర్ పోస్టల్ కవర్ తపాలా బిళ్ళ ఆవిష్కరణ, అలాగే మన శక్తిని చాటి చెప్పారంటూ ముఖ్య దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం, 70% యుద్ధ నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయి, విశాఖ ఓ అందమైన నగరం, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు ముఖ్య కేంద్రం, పిఎఫ్ఆర్కు ఏపీ ప్రభుత్వం అద్భుత సహకారం అందించింది, పిఎఫ్ఆర్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించినటువంటి ఉపన్యాసాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి కూడా అందులో వెంట ఉండాలి కంప్లీట్గా. మొన్ననే రాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకునేటప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి మరీ రిసీవ్ చేసుకున్నారు. అయితే ఈలోపుగా నిన్న గౌతమ్ రెడ్డి మరణంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి ముఖ్యమంత్రి తక్షణం అక్కడికి వెళ్ళడంతో ఈ కార్యక్రమంలో పక్కన కనిపించడం అనేటువంటిది తగ్గింది.